సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. మీకేం మీ బ్యాడ్ హ్యాబిట్స్ లేవా అంటే సిగరెట్ మందు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఈ మధ్యలో డ్రింక్ స్టార్ట్ చేశారా? కొంచెం అదే ప్రిపరేషన్ డ్రింక్ చేస్తున్నారు. అది కూడా కంట్రోల్ అవుతుంది మేడం. కంట్రోల్ అయిపోతా లైట్. ఎందుకంటే మళ్ళీ ఖాళీ ఉన్నా కొద్దీ ఎంప్టీ మైండ్ ఇస్ గర్ల్స్ వర్క్ షాప్. yes of course correct కదా. ఎంప్టీ మైండ్ ఇస్ ఖాళీ ఉన్నా వర్క్ లేకుంటే ఏంటి? అవును అవును ఏదో ఒకటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వస్తే మైండ్ డైవర్ట్ అవుతుంది. డైవర్ట్ ఏ కంట్రోల్ చేసుకుంటే పెద్ద సమస్య కాదు మేడం. మన మన మైండ్ మన కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు చాలా రీహాబిలిటేషన్ సెంటర్ అని అది ఉంటుంది చూసినా కరెక్ట్. కానీ అక్కడ ఏం ఉండదు. అక్కడ నేను అవ్వాల్సిన రీహాబిలిటేషన్ సెంటర్ వెళ్ళారు ఆల్రెడీ ఉన్న 6 మంత్స్ ఉన్న చీకటి గదిలా కొడతారు మేడం. పైపులతో కొడతారు. ఎందుకున్నారు 6 మంత్స్? అంటే కంట్రోల్ అయితలేదు. ఎప్పుడు ఉన్నారు అది? దాదాపు 1 ఇయర్ దాటింది. 1.5 ఇయర్ అయితే అప్పుడు ఉండి తర్వాత మళ్ళీ జాబ్ కి వెళ్ళారా? 6 మంత్స్ ఉన్నా లోపల చీకటిగా ఉంటే పిచ్చి ఎలా అవుతుంది మేడం. కానీ నేను కొంచెం బ్యాలెన్స్ కొన్నా కంట్రోల్ చేసుకున్నా. 20,000 చార్జ్ చేసారు ఫుడ్ సరిగ్గా పెట్టారు. బికెమ్ లైక్ స్లేవ్స్ బ్యాలెన్స్ లాగా చూస్తారు. అవునా? ఇక్కడ ఏముండదు మేడం. కాకపోతే క్లాసెస్ చెప్తారు. మొదటి పెద్ద ప్రమాదకరము కంట్రోల్ ఉండాలి బికెమ్ బానిస కావద్దు అంటే కౌన్సిలింగ్ ఇస్తారు. బాగుంది అది సొల్యూషన్ కాదు మేడం. మన కంట్రోల్ మన మైండ్ మన కంట్రోల్. మీకు అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నింటి మీద అవగాహన ఉన్నట్టు. ఎవ్రీ టెక్నాలజీ ఎవ్రీ ప్రొడక్ట్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ ఐ కెన్ ఎలాబరేట్లీ ఎక్స్ప్లెయిన్ ఐటీకి సంబంధించి. వాట్ ఈస్ జావా డాట్ నెట్ ఎస్ఏపి క్లౌడ్ డేటా వేరియసింగ్ బిగ్ డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఎవ్రీ ప్రొడక్ట్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. ఎమర్జింగ్ టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ డెవాప్స్ టూల్స్ ఎస్ఏపి సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఎవ్రీ టెక్నాలజీ ఐ కెన్ ఎలాబరేట్లీ ఎక్స్ప్లెయిన్ బికాస్ అక్వైర్ ద న్యూ క్లయింట్స్ ఎలాబరేట్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్రోడక్ట్. దట్స్ వై అక్వైర్డ్ ఎవ్రీ ప్రొడక్ట్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. ఇట్లే ఒకతను హాస్టల్ ఎల్పిస్తా అన్నాడు. కాకపోతే ష్యూరిటీ నాకు ష్యూరిటీ ఏం లేదన్నా. అయితే సర్టిఫికేట్స్ అన్న పెట్టు జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ హాస్టల్ ఫీజు కడతాను నేను 1-2 మంత్స్ తర్వాత నీ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. మా అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే సర్టిఫికేట్స్ లేవు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఆ రూమ్ ఎక్కడ వేసినప్పుడు ఎక్కడ మిస్ అయినాయి అది ఇది అని చెప్పి ఎక్స్టెండ్ చేసుకోవటం వచ్చింది. మరి వాళ్ళు ఏం చేసుకున్నారు సర్టిఫికేట్స్ అడగదు. ఓకే అన్ని ఉన్నాయి సర్టిఫికేట్స్ పాస్పోర్ట్. మీ బ్రదర్ ది నంబర్ తెలుసా మీకు? తెలుసు. చెప్తారా? చేద్దాం ఒకసారి ఫోన్. కానీ వెళ్ళిపోయారు మేడం. పోనీ మీ సర్టిఫికేట్స్ అన్ని ఏమని అడుగు. సర్టిఫికేట్స్ నెంబర్ చెప్పండి. 9866 ప్రశాంత్ అని వస్తుంది కరెక్టేనా? కట్ చేస్తున్నారు ఫోన్. అయితే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా మేడం? కొత్త నెంబర్లు ఎత్తారు. ఏం చేస్తారు తెలుసా? అన్ని లోన్స్ తీసుకున్నారు ఈఎంఐ గట్టలో కాల్ చేస్తుంటారు కదా అందుకోసం కొత్త నెంబర్లు లిఫ్ట్ చేయరు. అది వాళ్ళకి భయం. వేరే నా సేవ్ చేసుకుంటారు ఆ నెంబర్ తీసుకుంటారు. కొత్త నెంబర్లు భయం వాళ్ళు అన్ని లోన్స్ తీసుకున్నారు. వాళ్ళ అడ్రస్ చెప్పగలుగుతారా మీరు? అడ్రస్ ఈసీఎల్ మేడం. అదే మీరు తీసుకెళ్ళగలుగుతారు? ఇల్లు తెలియదు మేడం. ఇల్లు తెలియదా? ఇల్లు తెలియదు. ఇల్లు కాల్ చేస్తారు వాళ్ళు వేరే ఇస్తారు. ఒకసారి ఫోన్ అడుగుతానే చెప్తలేరు ఇల్లు కూడా అడ్రస్. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారంటే నేను వినాస్ వర్కింగ్ మా నాన్నకు కానీ మాకు ఫోన్లు చేసి ఫుడ్కు లేదు అది లేదు ఇది లేదు అని చెప్పి డబ్బులు అడుగు. అందుకోసం నేను వెళ్ళా చూద్దాం వీళ్ళ పరిస్థితి ఏంది నైస్ లేవా. చూసేందుకు అవి షాక్డ్ వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళు అంటే అబద్ధం ఆడు డబ్బులు తీసుకుంటారు దాంతో మళ్ళీ ఎక్కడ బయట పడుతుందో అని చెప్పి వాళ్ళు తెలిసిపోతాయి అని చెప్పి వేరే చేంజ్ చేస్తారు అలా అవి మా పొజిషన్ తెలిసిపోతాయి రియల్ గా యాక్చువల్ మరి ఇప్పుడు ఎలా వాళ్ళని కాంటాక్ట్ చేయటం? మనం సర్టిఫికేట్స్ అన్న తీసుకోవాలి కదా. సర్టిఫికేట్స్ మేడం అదే ఇదే ప్రాబ్లం. కొత్త నెంబర్లు ఇస్తారు ఇంకో నెంబర్ ఉంది కానీ గుర్తులేదు మేడం. ఇంకో బ్రదర్ నెంబర్ గుర్తుందా? లేదు వాళ్ళు లేదు. ఇంకో బ్రదర్ నెంబర్ కూడా గుర్తులేదు? లేదు.